గన్నవరం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి ఇన్నాళ్ళు ఆ గ్రూపుల మీద ఏమీ కామెంట్స్ చేయలేదు. ఆయన వైసీపీకి మద్దతు పలికిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలైంది. ఇప్పుడు మొదటిసారిగా వైసీపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపుల మీద నోరు విప్పారు. కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశారు, వ్యంగ్యంగా, ఆయన స్టైల్లో వ్యంగ్యంగానే కామెంట్ చేశారు. సో ఇప్పుడు నిన్నేమో వంశీ గారికి వ్యతిరేకంగా దొట్ట రామచంద్రరావు గారు అల్లుడు భరత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. ఈరోజు నిన్న ఓవరాల్గా నిన్న మొన్న ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పెద్దలు ఒక క్లారిటీ ఇచ్చేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే వైసీపీ కీలక నాయకులు ఈ పార్టీలోని 3 వర్గాలతో కూడా సమావేశాలు నిర్వహించారు, కానీ ఏది క్లారిటీ రాలేదు. సరే, వంశీ గారు చేసిన కామెంట్లు ఏంటంటే, నా మీద ఓడిపోయారు కాబట్టి వాళ్ళలో ఈగో ఉంది, ఆ ఈగోను చంపుకోలేక నాతో కలవలేకపోతున్నారు. వాళ్ళు ఓడిపోయారు అంటేనే వాళ్ళ సత్తా ఏంటో తెలుసు. వరుసగా 3 ఎన్నికల్లో నాదే పైచేయి ఉంది కాబట్టి వాళ్ళలో ఈగో ఉంది, ఆ ఈగో ఉన్నంతకాలం కలిసే పని లేదు. వాళ్ళకు నాతో సమస్య, పార్టీతో సమస్య, పార్టీ పెద్దలతో సమస్య, కార్యకర్తలతో సమస్య అనేది తెలుసుకోవాలి. నేను వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాను, వాళ్ళు నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరేమో. నేనైతే మాత్రం పార్టీకి డెడికేటెడ్గా పనిచేస్తాను, ఏ వైసీపీ నాయకుల మీద నేను కేసులు పెట్టించలేదు, వైసీపీతో పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తానని వంశీ గారు చెప్పారు. కానీ దానికి భిన్నంగా భరత్ రెడ్డి గారేమో వైసీపీ నాయకుల మీదే వంశీ గారు కేసులు పెట్టిస్తున్నారు, అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అక్రమాలు చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. సో వంశీ గారు టీడీపీకి ప్రయోజనంగా ఇంకా టీడీపీ వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నారు తప్ప వైసీపీని కలుపుకోవట్లేదు అని కామెంట్స్ చేశారు. సో ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చేసిన కామెంట్స్ అన్ని పక్కన పెట్టేసి ఇక్కడ 3 వర్గాల్లో ఎవరూ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఒక పక్కా సమాచారం ప్రకారం వంశీ గారిని మళ్ళీ టీడీపీలోకి తీసుకునే పరిస్థితి లేదు. వంశీ గారు మళ్ళీ టీడీపీకి రాదు కూడా. ఆయనకు రాజకీయంగా సన్యాసం తీసుకుంటే తీసుకుంటారేమో తప్ప మళ్ళీ టీడీపీలోకి వెనక్కి రారు. ఉంటే వైసీపీలో ఉంటారు, లేదా రాజకీయంగా సైలెంట్ అయిపోతారు వంశీ గారు. అటువంటి పొలిటికల్ డెసిషన్స్ ఆయన తీసుకుంటారు, ఎందుకంటే టీడీపీలోకి వచ్చే పరిస్థితి లేదు. యార్లగడ్డ వెంకట్రావు గారు వస్తే రావచ్చు, లేదా వైసీపీలోనే ఉండొచ్చు. ఆయన టీడీపీలోకి వస్తే టీడీపీ ఆయనకు మంచి ప్రయారిటీ ఇవ్వడానికే రెడీగా ఉంది, ఎందుకంటే వెంకట్రావు గారి మీద కొంతమేరకు సానుభూతి ఉంది, తక్కువతో తేడాతో ఓడిపోయారని, అందులోకి ఆయనకు కాస్త మంచి పేరు ఉంది. సో ఆయన పార్టీ మారితే మారచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక భరోసా తీసుకొని వైసీపీలోనే ఉండిపోవచ్చు. మరి దుట్ట రామచంద్రరావు గారి వర్గమే ఇప్పుడు బలపడుతుంది. నిజానికి దుట్ట రామచంద్రరావు గారు పెద్దగా ఎవరికి తెలవదు, 2014లో పోటీ చేశారు, ఓడిపోయారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు, పెద్దగా పట్టించుకోలే, యాక్టివ్ లేరు. కానీ ఇప్పుడు ఆయన యాక్టివ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళ అల్లుడు భరత్ రెడ్డి గారు పార్టీలో కీలకంగా వైద్య విభాగానికి అధ్యక్షుడిగా ఉండడం, భారతీ రెడ్డి గారికి కాస్త సన్నిహితంగా ఉండడం, వైసీపీలో పెద్దలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి భరత్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు. సో అందుకు ఇప్పుడే దొట్ట వర్గం యాక్టివ్ అవుతుంది. యార్లగడ్డ వర్గం సైలెంట్ అవుతున్నా, కాంప్రమైజ్ అవడానికి రెడీ అవుతున్నా, దొట్ట రామచంద్రరావు వర్గం యాక్టివ్ అవుతుంది అన్నమాట. సో అందుకు ఇప్పుడు వంశీ గారికి ఈ వర్గాలకి మధ్యలో పోరుంది. పోను వంశీ గారికి ఉన్న వ్యతిరేక వర్గాలు రెండిట్లో ఒకటి టీడీపీలోకి వచ్చేసినా ఇంకో వర్గం మాత్రం అదే పార్టీలో వంశీ గారికి వ్యతిరేకంగా ఉండబోతోంది అనేది స్పష్టం. అంటే వైసీపీలో ఇప్పుడున్న 3 వర్గాలు మహా అయితే 2 వర్గాలు అవుతాయి, అంతే తప్ప ఒకే వర్గంగా కలిసి పనిచేయవు అనేది అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ 3 ముక్కలాట ఎంత మేరకు కొనసాగుద్ది, పార్టీ దీనికి ఎలా పులిస్టప్ పెడుతుంది అయితే మాత్రం చాలా కీలకమైన అంశమే. ఏం జరుగుద్ది అనేది చూద్దాం.